దానిలో ఒక చోట అసెంబ్లీ సచివాలయం పెట్టినా మంచిదేనండి, మిగతా ఏదైనా వేరే బిజినెస్ ఏదైనా అన్ని స్టేట్లు మంచిదే. హైదరాబాద్లో మనం లక్ష కోట్లు పెట్టేసి ఇప్పుడు మనం బాధపడుతున్నాం. అలాగే మన అమరావతిలో కూడా అంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ సచివాలయం అసెంబ్లీ అనేది కరెక్ట్. మిగతా ఇంకేమైనా బిజినెస్ ఏమైనా ఉంటే వైజాగ్ ఇంకెక్కడైనా పెట్టినా పర్లేదు కానండి, మేము అంగీకరిస్తున్నాము. కాకపోతే ఈ మూడు చోట్ల తిరగాలన్నది కొద్ది వేచి చూడాలి. ఇది ఒకరందుకు మంచిదే, ఆంధ్ర మొత్తం డెవలప్ చేయడం ఒక అందరికి మంచిదే. ఒకే చోట అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్లో మనం లాస్ పోయాం, రేపొద్దున కూడా ఇక్కడ పెట్టుకొని చుట్టుపక్కల లాస్ పోతారు కూడా. ఇది ఒక అందరికి మంచిదే, ఇది ఏం జరిగింది అనేది వేచి చూద్దాం. వాళ్ళకి లాస్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పలేదండి, కానీ చేస్తానని అంటున్నారు. కాకపోతే ఏంటంటే వేచి చూడాలి కాబట్టి, అంత టైం ఏమి అయిపోలేదు కాబట్టి, ఆయన ఏమైనా రైతులకు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు కాబట్టి వేచి చూడాలి. ఈ రాజకీయ నాయకులు చేసే ఇదే తప్ప ఏ రైతుకి అన్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పలేదు. ఇప్పటివరకు ఎవరికి అన్యాయం జరగలేదు, ఆటో డ్రైవర్లకు కానివ్వండి లేకపోతే ఇంకెవరికైనా కానివ్వండి. పెట్టిన వాళ్ళకి ఎవరికే పెట్టుకున్నారో అందరికీ ఆమోదయోగంగానే వచ్చాయి. వాళ్ళకు కూడా అన్యాయం చేస్తానని అనట్లేదు. కాకపోతే ఏంటంటే కంగారు పడుతున్నారు కాబట్టి, రాజకీయంలో ఇరుక్కుపోయారు కాబట్టి వాళ్ళు కంగారు పడుతున్నారు తప్ప అందరికీ న్యాయం చేస్తాడని మా అభిప్రాయం. ఈ ప్రకటన అయితే మూడు రాజధానులు ఉండాలన్నా, ఎందుకంటే వికేంద్రీకరణ అనేది ఉండాలి. అన్ని అంత సమతుల్యం అవుతుంది కదా. అయితే ఒక రెండోది ఏంటంటే, హైదరాబాద్ మనకు ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ డబ్బులు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అయినా మనం వచ్చేసాం, మనకి ఇల్లు లేదు కదా. ఇప్పుడు అన్నీ బాగుపడతాయి. అమరావతి అనేది అమరావతి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు, అమరావతి ఉంటుంది. అలాగే హైకోర్టు ఇదివరకే ఉండదు కదన్నా, అది కాబట్టి ఏం ఇబ్బంది లేదు. అంత మంచి జరుగుతుంది అన్న అంటలేదు కదా. వాళ్ళు కూడా ఇచ్చాడు కదా. ఇప్పుడు 2500 ఉండే ఫ్యాక్షన్ 5000 ఇచ్చాడు. తర్వాత 10 ఏళ్ళు ఉన్నది 15 వేలు, ఇప్పుడు 15 సంవత్సరాలు లీజ్ ఇస్తా అన్నాడు కదా. మంచిదే కదన్నా, ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా. మూడు రాజధానుల విషయం చాలా మంచిది, ఎందుకంటే రాష్ట్రం మొత్తం బాగుండాలని కోరుకునే నాయకుడు. మనకు కూడా కావాల్సింది కూడా అదే. అలా చేయడం చాలా వరకు మంచిది. రైతులకు కూడా అన్యాయం చేయను అంటున్నారు కదా సీఎం గారు, చేయడు. అలా అందరికీ న్యాయం చేయడానికి చేస్తున్నాడు కాబట్టి ఈ మూడు రాజధానులు పెట్టాడు. అలాంటప్పుడు వాళ్ళకి చేస్తాడని మనం అనుకోకూడదు, వాళ్ళకే న్యాయం చేస్తాడు. ఈ పరిపాలన బాగుంది. ఈ రోజున అసెంబ్లీలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని బట్టి చూసినట్టయితే, ఈ రోజున అమరావతిని భ్రమరావతినిగా కల్పించి 5 కోట్ల ఆంధ్రిక ప్రజానికాన్ని మోసం చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు నాయుడు. కేవలం భ్రమరావతిగా ఒక గ్రాఫిక్లో చూపించారే తప్ప అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంటే కానీ అమరావతిని నేను హై క్యాపిటల్గా చేయగలుగుతానని అన్నాడు. ఈ రోజున 5 సంవత్సరాల కాలంలో గట్టిగా అంటే 5000 కోట్లు కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి. అలాంటిది 100 కోట్ల రూపాయలని సమకూరించి ఎప్పుడు డెవలప్ చేస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళు నా తరం ఇంకొక తరమైన నా రాజధాని ఏంటంటే అమరావతి అంతే. అక్కడ ఏముందంటే శిథిలమైపోయిన భవనాలు, డెవలప్మెంట్ జరుగుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ హబ్గా మార్చుకోవడానికి మాత్రమే ఈ రాజధాని అమరావతిని ఎంచుకున్నారు. వాళ్ళ రాజధాని అనేది అనౌన్స్మెంట్ రాకముందే వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలకు ముందే తెలిసిపోతాయి. అక్కడ ఉన్న భూముల్ని రైతుల దగ్గర నుంచి తక్కువ దొరకు కొనేస్తారు. ఏంటంటే వాళ్ళకు ముందే ఇల్లీగ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రజానికాన్ని అక్కడ ఉన్నటువంటి అమరావతిలోని రైతుల్ని దగాకి మోసానికి గురి చేసి వాళ్ళ భూముల్ని తక్కువ రేటుకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయం అక్షరాలు నిజంగా 5 కోట్ల మంది ప్రజానికం నిన్నటి వరకు ధర్నా చేసినటువంటి రైతులు కూడా హర్షించదగ్గ విధంగా ఉన్నటువంటి విధంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా ఒక ఉపాధి అవకాశాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి. ఈరోజున అక్కడ వైజాగ్లో క్యాపిటల్గా చేస్తున్నారు. వైజాగ్లో వాళ్ళకి అక్కడ ఉపాధి కలుగుతుంది. ఇక్కడ పరిపాలనా అధ్యక్షుని ఎక్కడ చేస్తున్నారు. అలాగే ఎప్పుడో కర్నూలుని మనకు రాజధానిగా ప్రకటించుకోవాల్సిన కర్నూలుని వెనకబడిపోయింది. ఇన్నాళ్ళ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కర్నూలు యొక్క విషయం గుర్తుకు రాలా. కానీ ఈ రోజున హైకోర్టు యొక్క అక్కడ పెట్టడం వల్ల అక్కడ కొరు వాళ్ళకి అక్కడ కూడా ఉపాధి సంకల్పన జరుగుతుంది. ఈ విధంగా ప్రతి జిల్లాని సొంత జిల్లాగా పరీక్షిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మొత్తం 5 కోట్ల ప్రజానిక నా మనుషులని డెవలప్మెంట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన నిజంగా సిగ్గుచేటుతో తల ఉంచుకోవాల్సిన విషయం. చాలా చాలా చక్కటి నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు 2500 రూపాయలు మేము కౌలిస్తామన్నదాన్ని 10 సంవత్సరాల పాటు ఇస్తామన్నదాన్ని ఈరోజు మేము 5000 రూపాయలు చేస్తాము దాన్నే 15 సంవత్సరాల పాటు ఇస్తామని అన్నారు. ఈరోజు భూములు ఇచ్చినటువంటి రైతులకు అంతకంటే ఏం కావాలండి? భూములు ఇవ్వని రైతులు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వ్యవసాయం చేసినటువంటి, ఒకవేళ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరగకుండా ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకపోతే మళ్ళీ మీ వ్యవసాయం మీరు చేసుకుంటే దాని వ్యవసాయ జోన్లో కూడా మేము పరిగణిస్తాము. మాది రైతు పక్షపాతి పార్టీ అని నిరూపించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.